ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశం మేరకు పీసుపల్లి మండల కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై నిరసనగా ర్యాలీ మరియు ప్రధాన కూడలిలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరి రామయ్య, టీడీపీ అధ్యక్షులు పీసుపల్లి, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కర్ణాటక పోతే తాకితే టీజీ పిక్చర్లు తక్కువ రెట్టుగా చెప్పారు. అదే సిద్ధిస్తే ఈరోజు కన్నడ బొమ్మనండి, ఈరోజు 70 రూపాయలు ఉన్న టీజీ పిక్చర్ 120 రూపాయలు చెప్తే చిక్కుందా చెప్పుకోవడానికి? కనీసం ఆ రోజు 70 రూపాయలు ఇస్తే బాగే బాగుందంట, ఈరోజు 120 రూపాయలు ఇస్తే బాగుందేనా? ఇచ్చిందన్నా ఉండాలా? ప్రతి ఒక్క వస్తువు అందరూ తెలుసు, ఊళ్ళో అమ్మబడింది, కన్నడ దాకా వేశారు, సగం మంది పోయింది, ఉన్నారు కూడా వాటిల్లో 2000 3000 మంది కట్టి కరెంట్ ఛార్జీలు ఉన్నాయి, 400 800 1600 1600. మీ అందరూ తెలుసు, నేను చెప్తే తెలియదు కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఏ పరిపాలన ఎవరు ఎట్లా చేస్తున్నారో, రాష్ట్రం ఎట్లా బాగుపడాలా, మన రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయని కూడా అందరూ తెలుసుకున్న అవసరం ఎంతైనా ఉంది. ఇంకా కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా మా ఊరు అంటున్నారు ముందని ముందని అంటున్నారు, ఆ ముందు అయితే అందుకని దాని వాళ్ళకి తెల్ల కుర్తుంటోలే నైన్ దగ్గర కుర్తొచ్చంట ఆడ అనుకుంటుంది. ఇంత ఈ ముందు దాని వాళ్ళు కూడా అంతా మైండ్ పక్క అవుతుందంట, చాలా మంది అవుతున్నారు. అవి కూడా ఇదివరకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తే వస్తుందా? ప్రతి ఒక్కటి కూడా పిల్లలు బ్యాగులు ఫ్రీ చేయొచ్చు, ఇవాళ బ్యాగులు చేయి ప్రతి వస్తుంటున్నారు చిక్కుండా. ఈ రాష్ట్ర పరిపాలన అనేది ఇంకా తిరుగుబాటు కొట్టుకునే కష్టం కాదు, మనం కూడా